జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే నేషనల్ స్టబ్ కు స్వాగతం నేను భారతీయ వివరాలకు వెళ్తే తమిళనాడులో దారుణం జరిగింది అధికార పార్టీ డిఎంకేకి చెందిన కౌన్సిలర్ మాజీ ఆర్మీ జవాను తన అనుచరులతో కలిసి హతమర్చాడు చిన్నస్వామి అనే డిఎంకే కౌన్సిలర్ స్థానికంగా జరిగిన చిన్న గొడవ వల్ల ఈ దారుణానికి ఒడిగట్టాడు తమిళనాడులోని కృష్ణగిరిలో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన చిన్నస్వామి ఇంటి సమీపంలో ఉన్న ఓ వల్డ్ వాటర్ ట్యాంక్ దగ్గర బట్టలుతికే ప్రదేశంలో వివాదం మొదలింది మెల్లమెల్లగా కౌన్సిలర్ జవాన్ కు మధ్య గొడవ ఎక్కువతో వచ్చింది దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన డిఎంకే కౌన్సిలర్ చిన్నస్వామి తన అనుచరులతో కలిసి జవాన్ ప్రభాకరన్ ఇంటికి చేరుకున్నాడు అక్కడ అతడిని దారుణంగా కర్రలతో చితకబాదాడు ఈ ఘటనలో మాజీ ఆర్మీ అధికారి ప్రభుతో పాటు అతడి సోదరుడు ప్రభాకరన్ కూడా తీవ్రంగా గాయపడ్డారు వీరిద్దరిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు అప్పటి నుంచి చికిత్స పొందుతున్న జవాను ప్రభు మృతి చెందాడు ఈ ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి పోలీసుల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని ఆరోపిస్తున్నాయి ఘటన జరిగిన వెంటనే ప్రభు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ ఫిర్యాదు చేశారు దీంతో ఫిబ్రవరి తేదీన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు కానీ అరెస్ట్ చేసిన వారిలో కౌన్సిలర్ లేరు ప్రభు మరణంతో తీవ్ర రాజకీయ దుమారం చెల్లరేగిన తర్వాత తాజాగా కౌన్సిలర్ తో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఈ ఘటనపై స్పందించిన డిఎస్పీ మనోహరన్ కౌన్సిలర్ ఆర్మీ అధికారి ఇద్దరు బంధువులని వెల్లడించారు దీనిపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు అధికార డిఎంకేపై విమర్శలను ఎక్కుపెట్టారు రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని విమర్శించారు తమిళనాడులో ఆర్మీ జవాన్లకు సైతం రక్షణ కరువైందని దూయబట్టారు సరిహద్దుల్లో దేశ భద్రత కోసం సేవలందించి ఆర్మీ జవాన్లకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు అధికార పార్టీ నిరంకుశ ధోరణి వల్లే ఆర్మీ జవాను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అన్నామలై అన్నారు ఈ ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా పోలీసులు మౌనం వహించడమేంటని ప్రశ్నించారు ఇన్నాళ్లు ప్రధాన నిందితుల్ని అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేశారన్నారు దీనిపై జాతీయ మీడియా వార్తలు ప్రచురించిన తర్వాత పోలీసులు డ్రామాలు మొదలుపెట్టారని తెలిపారు డిఎంకే ప్రభుత్వ ధోరణి వల్లే రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయని అన్నారు ఇటువంటి ఘటనలు గతంలో కూడా ఎన్నో జరిగాయన్నారు గతేడాది నవంబర్ లో వీసీకే నాయకుడు సిఆర్పిఎఫ్ జవాను బెదిరించిన ఘటనను గుర్తు చేశారు మా నాయకుడిని విమర్శించడానికి నువ్వెవరు ఇటువంటి ఘటన మరోసారి జరిగితే చంపేస్తామంటూ జవాన్ ను బెదిరించారని చెప్పారు డిఎంకే కార్యకర్తలు పోలీస్ స్టేషన్ను తమ పార్టీ ఆఫీసులుగా భావించే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు ఈ ఘటనలు తాము ఊరికే వదిలిపెట్టమని స్థానికంగా నిరసనలు చేపడతామని అన్నామలై అన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాటా జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి అలాగే ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోద్దు